ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పిచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. 13 ఏళ్ల క్రితం 7 లారీ డ్రైవర్లు క్లీనర్లను హత్య చేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో మున్నా సహా దోషులందరికీ మరణదండన విధించింది. ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీలనే మున్నా ముఠ టార్గెట్ చేసేది. మొత్తం 7 కేసుల్లో 13 మందిని హత్య చేసింది ఈ ముఠ. 3 కేసుల్లో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం 12 మందికి ఉరిశిక్షతో పాటు మరో 6 యావజ్జీవ శిక్షను విధించింది. పన్నెండు మందికి ఉరిశిక్షను విధిస్తూ ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ రోజా. 13 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా జాతీయ రహదారులపైన జరిగిన హత్యలకు సంబంధించి నమోదైన 7 కేసుల్లో 4 కేసుల్లో ఈ రోజు ఒంగోలు 8th అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ 4 కేసులకు సంబంధించి ఈ రోజు తీర్పు వెలువరించిన 4 కేసులకు సంబంధించి నిందితులుగా 18 మందిని గుర్తించింది. ఈ 18 మందిలో 12 మందికి ఉరిశిక్ష వేయగా మిగిలిన 6 యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 8th అడిషనల్ మ్యాజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.